యూపీఎస్సీ లో రిక్రూట్ చేసినటువంటి నిందితులుగా ఉన్నటువంటి ఈ వ్యవహారం అంతా నడిపించినటువంటి వాళ్ళందరినీ కూడా ఐటీ శాఖ కింద ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ ఏదైతే టీఎస్టీఎస్ ఉన్నదో ఆ టీఎస్టీఎస్ కేటీఆర్ నిర్వహిస్తున్నటువంటి ఐటీ శాఖ కిందకి వస్తది కాబట్టి మీరు చెప్పినటువంటి ఏ నిందితులనైతే చూపిస్తున్నారు ఇవాల రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని చూపించి ఈ వ్యక్తి ప్రధానమైనటువంటి నిందితుల్లో రెండో వాడో మూడో వాడో ఈ వ్యక్తి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు కాబట్టి వాళ్ళున్నారేమో అని మాట్లాడుతున్నటువంటి బాధ్యత లేనటువంటి కేటీఆర్ గారు పలానా వ్యక్తి ఎప్పుడో పదేళ్ల కింద బీజేపీ కండువా వేసుకుని ఆ ప్రచారంలో ఎక్కన్నో వాళ్ల ఊళ్ళో తిరిగితే 2017లో నువ్వు నీ టీఎస్టీఎస్ కింద రిక్రూట్ చేసుకున్నావు ఆ వ్యక్తిని రిక్రూట్ చేసుకుని అక్కడి నుంచి టీఎస్పీఎస్సీకి మీ టీఎస్టీఎస్ అతన్ని బదిలీ చేసింది అతన్ని అక్కడికి నియమించింది ఏ బేసిస్ లో నియమించినావు నువ్వు ఎందుకు నియమించినావు నువ్వు ఎట్లా నియమించినావు నువ్వు టీఎస్టీఎస్ నుంచి టీఎస్పీఎస్సీకి పంపించేటటువంటి వాళ్లపైన ఒక ఎంక్వైరీ ఎందుకు లేదు అనేటువంటిది మేము అడుగుతున్నాం ఖచ్చితంగా అది ఐటీ శాఖ లోపమే ఇవాళ ఐటీ శాఖలో ఏం సంబంధం ఈ వ్యవస్థలన్నిటికీ అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యాలయం ప్రతి ప్రభుత్వ శాఖ దాంతోపాటు స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి టీఎస్పీఎస్సీ లాంటి సంస్థల్లో కూడా ఐటీ సేవలు అందించేటటువంటి వ్యవహారం మొత్తం నీ ఐటీ డిపార్ట్మెంట్ నుంచే నడుస్తుంది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ కంప్యూటర్ ఖరాబ్ అయిపోయినా నేనే బాధ్యుడినా అని మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎక్కడో కంప్యూటర్ ఖరాబ్ అయితే నువ్వు బాధ్యుడివి కాదు కానీ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ 30 లక్షల మందికి ఉపాధి కల్పించేటటువంటి ఒక నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు నిద్రలేసి వేసినప్పుడు ఆ పరీక్షలు నిర్వహించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ నుంచి డేటా హ్యాక్ అయితే డెఫినెట్ గా నువ్వే బాధ్యునివి దానికి బాధ్యత వహించవలసింది నువ్వే నీ ఐటీ శాఖకు సంబంధించి నీ టీఎస్టీఎస్ కి సంబంధించి టీఎస్పీఎస్సీలో ఇచ్చినటువంటి సర్వీసులకు సంబంధించి ఎక్కడైనా కూడా ఎప్పుడైనా కూడా మీరు సైబర్ ఆడిటింగ్ చేయించిందిరా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం సైబర్ ఆడిటింగ్ ఎప్పుడన్నా జరిగిందా ఒకవేళ జరగకపోతే దానికి బాధ్యుడు కేటీఆర్ కాదా అని మేము అడుగుతున్నాం ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి టీఎస్పీఎస్సీ లాంటి సంస్థల ఒక కంప్యూటర్ నుంచి డేటా హ్యాక్ అవుతుంటే దాని పాస్వర్డ్ వాడి దాన్ని తీస్తుంటే కనీసం సెక్యూరిటీ అలర్ట్ రానటువంటి వ్యవస్థ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదా ఆఫ్టర్ ఆల్ మన ఫోన్ మన జీమెయిల్లకు ఎవరన్నా లాగిన్ అయితేనే మనకు ఒక సెక్యూరిటీ అలర్ట్ వస్తుంది అట్లాంటి సెక్యూరిటీ మెజర్స్ ని ఎందుకు తీసుకోలేదు దానికి కారణం ఐటీ శాఖ మంత్రి కాదా అని మేము అడుగుతున్నాం అసలు ఎక్కడన్నా టీఎస్పీఎస్సీల చైర్మన్ కు సంబంధించినటువంటి ఇంకొక అథారిటేటివ్ పర్సన్ కో ఇద్దరికి మాత్రమే ఉండవలసినటువంటి అథారిటీ యాక్సెస్ అంతా కూడా ఎవరెవరికో ఆఫ్టర్ సెక్షన్ లో పనిచేసేటటువంటి వాళ్లకు కూడా మీరిచ్చి మీదికెళ్లి వ్యవస్థను లోపభూయిష్టంగా తయారు చేసి మీకు కావలసినటువంటి వ్యక్తులకు ఐటీ సేవలు అందించేటటువంటి టెండర్లు కాంట్రాక్టులు ఇచ్చి వాళ్లంతా లోపభూయిష్టంగా చేస్తుంటే కమిషన్లకు కక్కుర్తిపడి ఆనాడు ఇంటర్మీడియట్ విద్యార్థుల సావులకు కారణమైనటువంటి ఆ ఫలితాలకు లోపాలకు కారణమైనటువంటి గ్లోబరీనా సంస్థలో కూడా కేటీఆర్ కు సంబంధించినటువంటి బంధువులకు మిత్రులకు ఆ సంస్థకు సంబంధించినటువంటి వాళ్లు కాబట్టే ఒక్కలకు కూడా శిక్ష పడకుండా ఆనాడు తప్పించుకున్నారు ఆ రోజు కూడా అది ఖచ్చితంగా కేటీఆర్ గారి వైఫల్యమే ఇవాళ జరుగుతున్నటువంటి దాంట్లో కూడా ఐటీ శాఖకు సంబంధించినటువంటి లోపాలన్నింటినీ కూడా ఆడ పెట్టి ఎవరో ఇద్దరు వ్యక్తులు చేసి తస్కరించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇద్దరు వ్యక్తులు చేసిన దాన్ని వ్యవస్థ మీదకు రుద్దొద్దు అని మాట్లాడుతున్నటువంటి మీరు ఇవాళ అసలు ఆ బాధ్యతల ఆ సీట్ల కూర్చోవడానికి కూడా అర్హులు కాదు అని మేము చెప్తున్నాం.